టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ఆర్య ఆర్య టు వంటి కమర్షియల్ హిట్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి ఆ రేంజ్కి తగ్గట్టుగానే ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు ఇటీవల ఈ సినిమా ఇంట్రో టీజర్ నిరూపించిన సంగతి తెలిసిందే పుష్పరాజ్ ఇంట్రో టీజర్ సోషల్ మీడియాలో రచ్చరేపింది దాదాపు సెవెంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది పుష్ప టీజర్ ఇక బన్నీ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప కావడం విశేషం మైత్రి మూవీ మేకర్స్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది దీని తర్వాత చిత్ర టీం గోవాకు వెళ్లనుందని అక్కడ కూడా ఓ షెడ్యూల్ని కంప్లీట్ చేయనుందని సమాచారం ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఈ సినిమా నేపథ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్గా కనిపించనున్నాడు అంతేకాకుండా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు అయితే సినిమా మొత్తం ఎక్కువ భాగం అడవిలోనే ఉండబోతోందట ఈ నేపథ్యంలో ఈ సినిమాలో దాదాపు ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ కొండపై భారీ యాక్షన్ సీక్వెన్స్ని ఇటీవలే సుకుమార్ చిత్రీకరించారట దానికి సంబంధించి కొన్ని లీకులు ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి సమాచారం మేరకు పుష్పరాజ్ని విలన్స్ అందరూ ఓ కొండపై చుట్టుముడతారట దాదాపు ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ ఫైట్ సీక్వెన్స్లో పాల్గొననున్నారని సినిమాకే ఈ కొండ ఫైట్ సీన్ హైలైట్ నిలుస్తుందని అంటున్నారు దీంతో ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్ అవ్వగా ఈ వార్తతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పాలి ఈ ఏడాది చివరిలో పుష్ప పార్ట్ వన్ని రిలీజ్ చేయడం జరుగుతోంది